ఐఎల్టీడీ కంపెనీ టెక్నీషియన్స్ కు వేతన సవరణ చేయాలని కోరుతూ టెక్నీషియన్స్ నిరవధిక సమ్మె చేస్తున్నారు. కంపెనీ గేటు వద్ద సోమవారం జరిగిన ఆందోళనలో యూనియన్ ప్రధాన కార్యదర్శి జీవి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 2018లో వేతన ఒప్పందం ముగిసినప్పటికీ వేతన సవరణ చేయకుండా కంపెనీ యాజమాన్యం కాలయాపన చేస్తుందని ఆరోపించారు. 10 నెలలుగా చర్చల పేరుతో సాగదీస్తున్న కంపెనీ యాజమాన్య వైఖరికి నిరసనగా 100 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సమ్మెలోనికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. మెరుగైన వేతనాలు, డే టు డేట్ అగ్రిమెంట్ తమ ప్రధాన డిమాండ్లని పేర్కొన్నారు. 3 రోజులుగా చీరాల అనపరిధిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో చీరాల బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు బోయిన రాఘవరావు, యాకోబు, సత్యశోభన్, ఆయుబ్ ఖాన్, ఉదయ్ కుమార్, వరదరాజులు, వాసుబాబు, కబీర్ పాల్గొన్నారు. మా యొక్క అగ్రిమెంట్ జరిగి 10 నెలలు అయినప్పటికీ కూడా కంపెనీ ఇంతవరకు కూడా ముద్ర నిద్ర నటిస్తూ ఎటువంటి అగ్రిమెంట్ చేయని పక్షంలో మేమందరం కూడా గత 4 రోజుల నుంచి మేము నిరసనలు, ధర్నాలు, బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టి విధులకు హాజరవడం చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, మరి చీరాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు, దీన్ని ఐఎల్టీడీ కంపెనీ అనే కంటే కూడా అందరూ అనేది ఏంటంటే తల్లి కంపెనీ అంటారు. తల్లి కంపెనీ అంటే ఒక తల్లి తన బిల్డర్ని ఎలా అయితే పోషిస్తుందో ఆ విధంగా ఇంతవరకు కూడా మేము తల్లి కంపెనీలనే ఫీల్ అయ్యాం. కానీ ఈరోజు కంపెనీ పరిస్థితి చూస్తే, కంపెనీ మేనేజ్మెంట్ పరిస్థితి చూస్తే లాభాలు అయితే కోటాను కోట్లు వస్తున్నాయి, కానీ మరి మా ఎంప్లాయీస్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం 1 రూపాయి ఇవ్వాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. మా యొక్క ప్రధానమైన డిమాండ్లు 2 ఉన్నాయి, మేము మొన్న కూడా చెప్పాం మీడియా మిత్రుల ద్వారా. మా ప్రధానమైన డిమాండ్లు మళ్ళీ మళ్ళీ మేనేజ్మెంట్కి తెలియజేస్తుంది ఏంటంటే, 1 మెరుగైన వేతనాలు, 2 వచ్చేసేసి డే టు డేట్ అగ్రిమెంట్. ఈ 2 కనుక మాకు అమలు కాని పక్షంలో ముందు ముందు ఎటువంటి ఆందోళన అయినా చేయడానికి కానీ మరి ఇంకా పూర్తిగా రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి కూడా ఆల్రెడీ అనపర్తిలో సేమ్ ఉద్యమం జరుగుతూ ఉంది. దీన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లి ప్రపంచం మొత్తం కూడా మన కంపెనీ సైడ్ ఉలిక్కబడేటట్టు చూస్తామని చెప్పేసి మరొకసారి మేనేజ్మెంట్ని హెచ్చరిస్తూ. నా పేరు రాఘవరావు, టెక్నీషియన్స్ జాయింట్ సెక్రటరీ. ఈ కంపెనీలో బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ కంటే 2 రెట్లు మెరుగైన వేతనాలు ఇస్తూ, ఎందుకంటే ఇది టొబాకో కంపెనీ కాబట్టి దీనికి వచ్చే లాభాలు అలాగే ఉంటాయి, దీనికి వచ్చే వ్యాధులు అలాగే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా గవర్నమెంట్ కంటే 2-3 రెట్లు ఎక్కువగా జీతాలు ఇస్తూ ఉండేవాళ్ళు. క్రమేపీ మన వాళ్ళు ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసిన దగ్గర నుంచి ఎలా అయిపోయిందంటే పరిస్థితి, మాకు మేనేజర్లకి అంతకుముందు పెద్ద వ్యత్యాసం చాలా తక్కువగా ఉండేది. ఈరోజు వాళ్ళు ఏమన్నా లక్షల్లో ఉన్నారు, ఎవరికి 2-3 లక్షల రూపాయలు తక్కువ లేదు. మాకు వచ్చేటప్పటికి 30 సంవత్సరాల నుంచి ఇదే కంపెనీలో పనిచేస్తున్నా కూడా 30,000 రూపాయలు కూడా జీతం లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. బాబు, మా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మీరు కనీసం మాకు పిల్లల్ని చదివించుకోవడానికి, నార్మల్గా జీవించడానికైనా మీరు జీతాలు పెంచాలని మేనేజ్మెంట్ని డిమాండ్ చేసి మా అగ్రిమెంట్ టైంలో డిమాండ్ చేస్తే తీరా వాళ్ళు పరిశీలించి మాకు లాభాలు తగ్గినాయి. ఏమన్నా మీ కంపెనీ ఏమైనా నష్టాలు ఉందంటే నష్టాల్లో లేదు, లాభాలు తగ్గినాయి. అంతకుముందు 1,000 కోట్లు వచ్చేది, ఇప్పుడు 700 కోట్లు వచ్చినాయి కాబట్టి మీకు జీతాలు ఇవ్వలేకపోవటం అని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అదే రకంగా మేనేజర్లకి, మరి ఇండస్ట్రీ క్రైసిస్లో ఉండి మేనేజర్లకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇస్తా, వాళ్ళకి జీతాల మీద జీతాలు వాళ్ళు పెంచుకోవడం ఏంటి? కార్మికులకి మాకు మళ్ళా 4 సంవత్సరాల వరకు కూడా ఇదే వేతనం, ఏదైతే ఒప్పందం చేసుకున్నామో ఆ వేతనం మీద బ్రతకాలి. బయట కాస్ట్ ఆఫ్ లీవింగ్ పెరిగినా కూడా కంపెనీ వాడికి ఏమీ సమస్య మాకు సంబంధం లేదంట అని వాళ్ళు చేతులు దులుపుకుంటారు. ఆ 4 సంవత్సరాలకు ఒకసారి పెరిగే దాంట్లో పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీగౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808098, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్, 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్, 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీ
జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి.